జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్కి అనుకూలంగా వ్యవహరించిన ప్రతిసారి అధికారులు మాత్రమే బలయ్యారు కానీ ఆ అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు మాత్రం ఇప్పుడు స్వేచ్ఛగా సమాజంలో బయట తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి అలాగే అతని టీం ఆదేశాల వల్ల ఏ ఏ అధికారులు బలయ్యారు ఆ సందర్భాలు ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి అలాగే అతని టీం ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన ప్రతిసారి కేవలం అధికారులు మాత్రమే బలవుతూ వస్తున్నారు ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రజాప్రతినిధులు అలాగే నాయకులు మాత్రం తప్పించుకొని తిరుగుతున్నారు సార్ ఏంటి సార్ ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరెవరు అధికారులు బలయ్యారు ఆ సందర్భాలు ఏంటంటే ఏం చెప్తారు ఇక్కడ అధికార వ్యవస్థకు కూడా కొంచెం విచక్షణ వివేకం అనేది ప్రదర్శించాలి కూడా ఎందుకంటే మనకి కొన్ని సామెతలు పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పినవి ఉంటాయి ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అని చెప్పని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారితో సహవాసం చేసిన పర్యవసానం ఆ రోజుల్లోనే మైనింగ్ ఎండిగా ఉన్న రాజగోపాలు మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి ఇవాళ ఏపీ గవర్నమెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్న శ్రీలక్ష్మి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి జైలల్లో మగ్గారు ఈ అనుభవం కల ముందు కనపడుతున్నా కూడా ఇక్కడ ఆర్థికంగా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి ఆయనకి దక్కింది కాబట్టి ఆయన జైలుపాలయ్యాడు ఎందుకంటే తిన్నాడు కాబట్టి ఆయన జైలుపాలు అయినా కూడా అడ్డగోలుగా తిన్నాడు జైలుకెళ్ళాడని చెప్పని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆ తినటానికి సహకరించి ఆ సహకరించే ప్రాసెస్లో వీళ్ళు కూడా తృణోపణం ముడితే ముట్టుండొచ్చు కానీ వీళ్ళు ప్రభుత్వోద్యోగులు ఫైల్ మీద సంతకం వీళ్ళు పెడతారు నోట్ ఫైల్లో వీళ్ళ రిమార్క్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు లేదు వాళ్ళ నాన్నగారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చింది ఎక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండదు కానీ ఫైలు ప్రో మూవ్ అవుతున్న ప్రాసెస్లో ఒక్కొక్క స్టేజ్లో ఆ నోట్ ఫైల్ మీద ఏ అధికారి ఏమని రిమార్క్స్ రాశాడు అనేది ఇంపార్టెంట్ దాన్ని నువ్వు చెరపలేవు దాన్ని ఆర్డర్ చేయలేవు అవును ఆ సాక్ష్యాధారాలతో ఆ రోజు ఓబులాపురం మైనింగ్ ఇష్యూ దగ్గర నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయా ఆయాచితంగా అక్రమాస్తులు జమైన పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లో చాలామంది అధికారులు బీపీ ఆచార్య గారు రత్నప్రభ గారు ఇట్లా చాలామంది అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారు ఇది కళ ముందు అనుభవపూర్వకంగా కనపడుతుంది కదా అయితే ఇక్కడ చాలామంది అధికారులకి ఏంటంటే ఆపు ఏమైంది మహా అయితే కొద్ది రోజులు జైల్లో ఉన్నారు దానివారా వెనక నుంచి కిక్ బ్యాక్స్ బాగానే అందినీ కదా మళ్ళీ తిరిగి వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చారు కదా కొంత రిస్క్ చేస్తే చేద్దాం నెల నెల జీతం మీద ఏమొస్తుంది ఈ పక్క నుంచే గీతం బాగా ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పని కొంతమందికి కులపరమైన ఫ్యాన్సీనెస్ ఉంటుంది ఓకే కొంతమందికి రాజకీయపరమైన ఎజెండా ఉంటుంది ఇంకొంతమందికి ఆర్థిక లావాదేవీలు ఉంటాయి ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక దగ్గర ప్రలోభపడుతున్నారు ఆ ప్రలోభ పడ్డ పర్యసనం ఏమవుతుంది పదుల సంఖ్యలో అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లని తొలగింపు ద్వారా గ్రామాల్లో అర్హులైన ఓట్లని తొలగించేయటం ద్వారా అక్కడ తెలుగుదేశంకి వచ్చే ఓట్లని తగ్గించడం ద్వారా తన ఆధిక్యతను నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎజెండా పెట్టుకున్నాడు అదే సందర్భంలో తనకు అనుకూలురైన ఓట్లని అనర్హులైనా సరే వాళ్ళని తప్పుడు మార్గాల్లో ఓటర్లుగా నమోదు చేయడం ద్వారా తన ఆధిక్యతను కొనసాగించాలి అని చెప్పని ఒక ఎజెండా పెట్టుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రాజకీయ ఎజెండా అంటే దాని ద్వారా లబ్ధి చేకూరితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరింది కానీ ప్రభుత్వాధికారి అతను ప్రభుత్వానికి బాధ్యుడు ఎగ్జాక్ట్లీ సమాజానికి బాధ్యుడు ప్రజలు కట్టిన పన్నుల నుంచి అతనికి జీతం దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థ నుంచి ఆయనకు జీతం కట్టట్లా కానీ వీళ్ళు నేను ఇందాక చెప్పిన మూడిట్లో ఏదో ఒకదానికి లోబడి మెరుగైన పోస్టింగ్స్ కోసం లేదు ఆహా మా కులపాడు సీఎంగా ఉన్నాడు అని చెప్పనే ఈ కులపరమైన అతి సైకోఫాన్సీ అంటారు దాన్నిగా నిన్ను మించిన ధర్మం చేయటం తనకమాలిన ధర్మం చేయటం అంటారు కదా ఆ తనకమాలిన ధర్మం చేయటము తప్పే అపాత్రదానం చేయటం కూడా తప్పే కానీ ఈ అధికారులు వాళ్ళ స్థాయి దాటి ప్రవర్తించారు తప్పుడు మార్గాలు ఎంచుకున్నారు ఆ ఎంచుకున్న పరిస్థానం అనంతపూర్ జెడ్పిసియోగా ఉన్న భాస్కర్ రెడ్డి అతను ఉరవకొండ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాడు అవును ఆ ఉరవకొండ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండి అక్కడ ఓట్ల తొలగింపుల్లోనూ అనర్హుల ఓట్లను చేర్చే సందర్భంలో కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ గారు తప్పులు జరుగుతున్నాయని చెప్పిన సాక్ష్యాధారాలతో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిగణలోకి తీసుకోకుండా చివరికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోతే చివరికి కేశవ్ గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళు విచారించి నిర్ధారణ చేసుకొని ఈ భాస్కర్ రెడ్డి తప్పు చేస్తున్నాడని చెప్పని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతను అనంతపూర్ జెడ్పీసీఓ ఉన్నాడు అంటే గ్రూప్ వన్ అధికారి సస్పెండ్ చేసే అవసరం బారుదో పేరు ఇవాళ ఎవరి కెరీర్లో రిమార్క్ అది అక్కడ వైసీపీ ఇన్ఛార్జి విశ్వేశ్వర రెడ్డి గారికి ఏమైనా నెప్పా లేదు రెడ్డి గారి పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని చెప్పే భాస్కర్ రెడ్డి కెరీర్లో అదొక బ్లాక్ స్పాట్ రేపు రోజున ప్రమోషన్స్లో కానీ ఇంక్రిమెంట్ల సందర్భంగా కానీ ఇది అతనికి ఆటంకిగా మారుతుంది అతను సస్పెన్షన్ పీరియడ్లో ఉంటాడు అతని జూనియర్స్ అతను దాటి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ తప్పుకు సహకరించి తప్పుని ప్రోత్సహించి తప్పు చేసి ఒక అధికారి బలైపోయాడు ఇతనితో పాటుగా ఇతని కంటే ముందు అదే డ్యూటీలో పనిచేసిన ఈయనకంటే ముందు పనిచేసిన జెడ్పీఈఓ ఆమెని ఆమె అప్పుడు బాపట్ల హ్యూమన్ రిసోర్సెస్ సెంటర్లో వర్క్ చేస్తుంది ఆమెను కూడా సస్పెండ్ చేశారు తర్వాత సీను పర్చు నియోజకవర్గానికి మారింది తహసీల్దార్లు సిఐ ముగ్గురు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు అంటే ఎవరు చేసిన తప్పుకి ఎవరు బలవుతున్నారు వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే అయి ఉండొచ్చు వాళ్ళు ఏదైనా ఒక కేసు విషయంలో వాళ్ళ పార్టీ కార్యకర్తకి ఏదైనా ఒక న్యాయం చేయమని అడిగితే దాన్ని ఆబ్లిగేట్ చేశారంటే అర్థం ఉంది కానీ వాళ్ళు మా వాళ్ళు దొంగోట్లు చేరుస్తారు మీరు దానికి సహకరించండి మా వాళ్ళు అర్హులైన ఓట్లు తీసేస్తారు దానికి మీరు సహకరించండి అంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ప్రభుత్వ వచ్చే వాడు బిజినెస్ రూల్కి కట్టుబడి పనిచేయాలి ఎగ్జాక్ట్ రూల్ ఆఫ్ లాకి బైండ్ పని పనిచేయాలి దాన్ని అతిక్రమించి ఇష్టారీతన చెలరేగిపోయి పార్టీ నాయకుల ఆదేశాలు ఇచ్చారు కదా అని చెప్పని చెలరేగిపోతే బిఎల్ఓ స్థాయి నుంచి జెడ్పీసీఈ దాకా ఈ ఓట్ల తొలగింపులు చేర్పుల దగ్గర పదుల సంఖ్యలో సస్పెండ్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లు తహసీల్దార్ అంటే డిప్యూటీ కలెక్టర్ అంటే ఎంతమంది అధికారులు ఈ రకమైన బలవుతా వచ్చారు అదే సందర్భంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది ఆ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా అక్కడ ఐఏఎస్ అధికారి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష్ షా అతను తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బొమ్మల కరుణాకర్ రెడ్డి అతని కొడుకు అభినయ్ రెడ్డి తుడా చైర్మన్ అతను తుడా చైర్మన్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ అతను అడిగాడు అని చెప్పని గిరీష తన లాగిన్ ఐడిని అంటే ఎలక్షన్ కమిషన్ లాగిన్ ఐడిని అంటే ఇక్కడ జరిగింది ఏంటి తర్వాత విచారణ నిర్ధారణ అయింది గిరీష అమాయకుడు గిరీష స్థానంలో హోదా లేకున్నా కూడా అక్కడ తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన చంద్రమూలశ్వర్ రెడ్డి యాక్ట్ చేశాడు అతను ఐడిని అభినయ్ రెడ్డికి షేర్ చేశాడు అభినయ్ రెడ్డి ఏం చేశాడు నువ్వు ఐడి షేర్ చేసావు అతను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి ముప్పై ఐదు వేల ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసిన ఓటర్ ఐడీల స్థానంలో దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఆ దొంగ ఓటర్ ఐడీలను పెట్టుకొని వేలాది మందిని వందలాది బస్సుల్లో తరలించుకొచ్చి వాళ్ళతోటి పార్లమెంట్ ఉప ఒక ప్రహసనంగా మార్చారు అంటే ఇక్కడ లాగిన్ ఐడి షేర్ చేయడం ఒక్కటే వీళ్ళు తప్పు చేశారు కానీ దాన్ని పెట్టుకొని నువ్వు ఏలు పెట్టే సందు పెడితే వాడు కాలు పెట్టారు నువ్వు నేను ఏలే కదా పెట్టింది అనుకుంటున్నావు కానీ వాడు రాజకీయ నాయకుడు వాళ్ళు వ్యవస్థని అపహాస్యం పాలు చేశారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల ముందు నవ్వులు పాలు చేశారు రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్ని వాళ్ళ ఇష్టారీతిన చెలరేగిపోయి ఒక ప్రాసనంగా మార్చేశారు అంతిమంగా కేంద్ర ఎన్నికల సంఘానికి దృష్టికి ఈ అంశాలన్నీలని వాళ్ళు విచారం చేసుకున్నారు లాగిన్ ఐడి మిస్యూజ్ అయింది అనేది రిలీజ్ అయ్యారు ఐఏఎస్ అధికారిని చంద్రమౌళశ్వర్ రెడ్డిని తహసీల్దార్ని సీఏల్ని ఎస్ఐల్ని హెడ్ కానిస్టేబుల్ దాకా సస్పెండ్ చేశారు కానీ ఆ అపహాస్యమైన ఎన్నిక ద్వారా నెగ్గిన ఎంపీ మీద చర్యలు లేవు డాక్టర్ గురుమూర్తి దానికి సహకరించిన అభినయ రెడ్డి మీద చర్యలు లేవు కేసులు కూడా నమోదు వాళ్ళ మీద వాస్తవంగా వీళ్ళు లాగిన్ ఐడి షేర్ చేశారు కానీ దానివల్ల లబ్ధి పొందింది ఎవరు వాళ్ళ మీద కదా అసలు కేసులు నమోదు కావాల్సింది వాళ్ళని కదా ప్రాసిక్యూట్ చేయాల్సింది ఇక్కడ అధికారులు అప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకున్నారా అరే వాళ్ళు ఆదేశిస్తున్నారు మనం బలిపశువులుగా మారుతున్నాం ఇవాళ వాళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవేసారం మన జీవితాలు పడంగా పెట్టబడుతున్నాయి మన భవిష్యత్తు సర్వనాశనం అవుతూ ఉంది ఇవాళ మన కుటుంబాలు మనం సస్పెండ్ అయి కూర్చొని ఉంటే వీళ్ళు తలంచుకుంటున్నారు సమాజంలో ఇప్పుడు ఈ అధికారి పిల్లలు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి తెలిసి మీ నాయన్ని సస్పెండ్ చేశారంట కదా ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు ఈ పిల్లలు మా నాయన జగన్ రెడ్డో లేకపోతే ఇక్కడ లోకల్ ఇంకొక రెడ్డో చెప్పాడు కదా అని చెప్పని తప్పుడు పనులు చేశారు అందుకని సస్పెండ్ అయ్యాడని చెప్పని తన స్నేహితుల దగ్గర చెప్పుకోగలుగుతారా వీళ్ళ సతీమణ్ణి ఇరుగుపరుగు వాళ్ళు అడుగుతారేమో మీ ఆయన్నే ఎందుకు సస్పెండ్ చేశారంటే ఏం బుత్తక్కు పని చేశారని అడుగుతారు కదా సహజంగానే ఏం సమాధానం చెప్పుకుంటుందామే పరువు ప్రతిష్టలో భంగం కలుగుతుంది మీ కుటుంబాలకు కదా మీరు చేసిన తప్పుకి ఏ సంబంధం లేని మీతో కాపురం చేసి మీరు కన్న పాపానికి మీ భార్యా బిడ్డలు కూడా సమాజంలో తలంచుకొని నిలబడాలి కదా అప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటున్నారా ఇక్కడ వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ఏంటి అంటే అధికారులు వాళ్ళు అంటే అధికార విధులు నిర్వహించే సందర్భంగా చేసిన తప్పులకు వాళ్ళు బాధ్యులుగా మారుతున్నారు ఒప్పుకుందాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే కానీ వాళ్ళ చేత చేయించిన నాయకులు వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి ఇవాళ ఒక తప్పుడు మార్గంలో నెగ్గాడు డాక్టర్ గురుమూర్తి అతను ఎంపీ పదవిని డిస్క్వాలిఫై చేయాలి కదా ఎగ్జాక్ట్లీ అతను మొన్న ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి కదా అతన్ని నువ్వు రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎన్నికని ఆ ప్రాసెస్ని అపాస్యం పాలు చేసావు నువ్వు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పిన కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా అప్పుడు కదా ఇంకొక రాజకీయ నాయకుడికి ఇంకొక రాజకీయ నాయకుడికి భయం వచ్చేది ఇవాళ అభినయ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే కంట్రస్ట్ చేశాడు అతను డిస్క్వాలిఫై చేయాలి కదా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వందలాది బస్సులు పెట్టి ఈ జనాన్ని తరలించాడు అతని మీద చర్యలు తీసుకోవాలి కదా ఈ తీసుకొని పర్యవసానం అవుతుందంటే రాజకీయ నాయకులకి మేము ఎక్స్క్యూజబుల్ ఏం చేయడానికైనా మాకు హక్కు హక్కుభక్తం మేము పెట్టి పుట్టాం ఈ అధికారులనే వాళ్ళు కట్టుబానిసలు మా కింద మేము పడేస్తే ఏదో ఏరుకొని మేము ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు తూచే తప్పకుండా పాటిస్తారు మాకు పనులైతే లబ్ధి మాకు కలుగుద్ది పని కాకుంటే బలి వాళ్ళు అవుతారు మేం సేఫ్ అని చెప్పన్న ఒక భావనలోకి వెళ్తున్నారు ఇది నూటికి నూరు పాళ్ళు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది ఇవాళ అసల సిసలు లబ్ధిదారులు ఎవరు అసల సిసల ఆదేశాలు ఇచ్చింది ఎవరు ఇక్కడ మనకి ఒక సామెత ఉంది దొంగతనం కన్నా దొంగలకు బోబెట్టినాడు ప్రమాదకారి మన గ్రామాల్లో కొంతమంది ఉంటారు వాడికి ఊళ్ళో ఎవడో సంపాదించుకుంటే వీడి కడుపులో అసూయ రగులుతూ ఉంటుంది వీడే దొంగలను పిలిపిస్తాడు వాళ్ళకి భోజనం గిరిజనం పెట్టి ఇదిగో పలనాడు మన దానం అమ్మిన డబ్బులు వచ్చినాయి వాడింటో పలానా అలమరలో మూడు ఆరులో జాడీ పక్కన ఉంటాయి డబ్బులు ఈ అనుపానాలనాడు చెప్పేది ఈడు అసలు ప్రమాదకర ఈడు దొంగతనం చేసేవాడి కన్నా ఈ దొంగలకు అనుపానాలు అందించి పలానాళ్ళు అమ్మాయి పెళ్లి కోసం నాడు బంగారం చేయించుకొని తెచ్చారు ఇంట్లో పొరుపు కింద పెట్టి చూడండి ఈ ఆరా ఇచ్చేవాడు ఉంటాడు ఒకడు అసలు ప్రమాదకారి వాడు ఎగ్జాక్ట్లీ ఇటువంటి వాడిని మొట్టమొదట పనిష్ చేయాలి ఇవాళ అధికారులు తప్పు చేస్తున్నారు సరే చేయించుతున్న నాయకుల్ని మొట్టమొదటిగా పనిష్ చేయాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో అండగాగిన పర్యవసానం మొన్న ఎలక్షన్ కమిషను ఎంతమంది అధికారులని వాళ్ళ విధుల నుంచి దూరం చేసింది వాళ్ళ కెరీర్లో అది ఒక బ్లాక్ స్పాట్ ఎగ్జాక్ట్లీ ఎన్నికల విధుల నుంచి దూరం చేయడం అంటే అది పనిష్మెంట్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఇవాళ మీరు నేను కలగన్నా కిందబడి పొర్లాడినా మనకు ఆ ఉద్యోగం రాదు ఆ యంగేజ్లో చాలా కష్టపడి అంటే ఆ మేధస్సుతోటి వాళ్ళు గెలుచుకొని తెచ్చుకొని ఉద్యోగాలు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ కొన్ని లక్షల మంది ఆ ఉద్యోగాల కోసం తాపత్రయపడితే కొద్ది వందల మందికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం అది దానికి షార్ట్ కట్స్ లేవు వాళ్ళ నైపుణ్యం వాళ్ళ తెలివితేటలు సమయస్ఫూర్తి మీద మాత్రమే దక్కించుకునే ఉద్యోగాలు అటువంటి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ ఇటువంటి రాజకీయపు అవినీతి పరుల దగ్గర దాసోహం ఎందుకంటున్నారు ఇవాళ వాళ్ళు ఇసిరే ఎంగిలిమెతుకులకి ఎందుకు కక్తు పడుతున్నారు ఇవాళ సుదీర్ఘకాలం దశాబ్దాల తరబడి ఒక సబ్ కలెక్టర్ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఎదగటానికి ఇంకా అవకాశం ఉంటే కేంద్ర సర్వీసెస్ యునైటెడ్ నేషన్స్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఉన్న కెరీర్ని ఎందుకని చిన్న చిన్న ఈ కొద్దిపాటి ప్రలోభాలకి లొంగిపోయి ఆ ఒత్తిళ్ళకి లొంగిపోయా ప్రలోభాలకు లొంగిపోయా కక్కుర్తి పడే ఇవాళ అధికారులు బలిపసలకు మారుతున్నారు కానీ ఇక్కడ ఏ అధికారి అయితే బలిపసుకు మారుతా ఉన్నాడో ఆ అధికారి చేత చేయించిన నాయకుడిని కూడా మొట్టమొదటి అకౌంటబుల్ చేయాలి ఎగ్జాక్ట్ చట్టంలో అవసరమైతే ఆ విధమైన మార్పు చేర్పులు చేయాలి నాయకుల్ని అకౌంటబుల్ చేసినప్పుడు మొట్టమొదట ఇవాళ పది మంది అధికారులు బలిపరుసులకు మారితే పదకొండు అధికారికి భయం ఏర్పడుతుంది అదే సందర్భంలో పది మంది నాయకులు కూడా పనిష్ అయితే పదకొండో నాయకుడికి కూడా ఒళ్ళు దగ్గర పని పనిచేయాలి నేను చట్టానికి లోపలి పనిచేయాలి ప్రజలు నాకు ఈ అవకాశం కల్పించింది రాజ్యాంగబద్ధమైన నా విధులు నిర్వహించడానికి తప్ప ప్రజల నెత్తినకి సమాజం నెత్తినీకి నాట్యం చేయడానికి కాదని చెప్పనే విచక్షణ వివేకం ఆ విధమైన పరిణతి కలుగుద్ది ఆ విధమైన పరిణతి వాళ్ళు ప్రదర్శిస్తారు ఈ విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినా సరే ఇవాళ అధికారులు బలిపసులుగా మారుతున్నారు ఇప్పుడు మదనపల్లి ఇష్యూ ఉంది ఎగ్జాక్ట్ ఆర్డీఓ మురళి ఆర్డీఓ హరిప్రసాదు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ దేశ్ సస్పెండ్ అయ్యారు కానీ అసలు సూత్రధారులు ఎవరు పాత్రదారులుగా గౌతమ్ తేజ్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు కానీ ఎవరు చేసిన తప్పులు కాపాడటం కోసం ఇవాళ ఆ తప్పులు చేయటంలో అధికారుల పాత్ర ఉంది కాదనం కానీ అంత్యం అధికారులు అయితే కాదు అధికారులకి తృణమడం డబ్బు ముట్టి ఉంటుంది లంచాల రూపంలో కానీ ఇవాళ ఈ భూమి మేము ఇంతమంది బాధితులు ఉన్నామని వందల మంది బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కానీ లబ్ధిదారులు ఉన్నారు అక్కడ కొద్దిమంది వాళ్ళు కదా అసలు పనిష్ అవ్వాల్సింది ఎగ్జాక్ట్ ఖచ్చితంగా ఆ దిశగా విచారణ జరగాలి ప్రతి కేసులో పర్చూ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు జరిగితే అక్కడ ఆ రోజు ఆ మంచి కృష్ణమోహన్ పనిష్ చేయాలి ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపులు జరిగితే అక్కడ విశేషరెడ్డిని పనిష్ చేయాలి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగితే డాక్టర్ గురుమూర్తిని అభినయ్ రెడ్డిని పనిష్ చేయాలి ఉత్త అధికారులకి పరిమితం చేయడానికి వీలేదు ఇది కాబట్టి ఇప్పుడు మదనపల్లె ఇష్యూ నుంచి అయినా ఆ ఇన్సిడెంట్ నుంచైనా సరే నా అసలు సిసలు సూతదారుల్ని ఏ కలుగుల్లో దాక్కున్నా సరే జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి చట్టం ముందు సమాజం ముందు వీళ్ళు అసలు దోషులు అసలు సిసలు నేర స్వభావం ప్రదర్శించింది వీళ్ళు వీళ్ళు ఇచ్చిన ఆదేశాలు పాటించిన అధికారులు వీళ్ళు 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 ఇద్దరు బాధ్యులే అధికారులు మాత్రమే బలిపోసూలు కాటానికి వీలు లేదు అని చెప్పనే ఒక ట్రెండ్ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినా సరే సెట్ చేయాలి